అనగనగా ఒక అడవిలో కాకి ఎలుక తాబేలు జింక మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కలిసికట్టుగా వెళ్ళేవాళ్ళు, కలిసి ఆడుకునేవారు. రోజు సాయంత్రం అయ్యేసరికి నలుగురు ఒక దగ్గర కూర్చొని ఆ రోజు ఆటపాటల గురించి మాట్లాడుకుంటూ నవ్వుకునేవాళ్ళు. ఇలా వాళ్ళ దినచర్య ఉండేది. మొదటగా జింక ఇలా అనింది. ఈరోజు నేను చాలా బాగా పరిగెత్తాను, నన్ను ఎవరు పట్టుకోలేకపోయారే. నేను గాల్లో బలే చక్కర్లు కొట్టాను. నేను చెట్టుకుండే పండ్లను కొరికేశాను. నేను ఆ కింద పడిన పళ్ళను తిన్నాను. ఆ మరుసటి రోజు యథావిధిగా కలుసుకునే ప్రదేశంలో ఆ నలుగురు స్నేహితులు సమావేశమయ్యారు. తాబేలు కాకిని ఇలా అడిగింది. కాకి బావా, ఏమిటి ఈ రోజు మన అడవి సంగతులు? పచ్చని పొలాలకి ఈ రోజు ఏ దిశగా వెళ్ళాలి? అప్పుడు కాకి భయంతో ఇలా చెప్పింది. గత 2 రోజులుగా వేటగాళ్ళు అడవిలో తిరుగుతున్నారు. వాళ్ళు మన స్నేహితుల్ని పట్టుకుని పోతున్నారు. మన అడవిలో చాలా చోట్ల వలలు వేశారు, కావున మనం ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండడం మనకు క్షేమం. ఈ వార్త వినగానే మిగిలిన 3 స్నేహితులు చాలా భయం వేసి వాళ్ళ వాళ్ళ ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. నేను నా బొరీలోకి వెళ్తాను. నేను నా బాగులోకి వెళ్తాను. నేను ఆ కనిపించే పొదలోకి వెళ్లి దాక్కుంటాను. ఇంకా చివరగా కాకి పైకి ఎగిరి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు జింక నిద్రలేచి ఇలా అనుకునింది. ఈ రోజు నాకు ఎందుకు ఇంత ఆకలిగా ఉంది? నేను ఇప్పుడే ఆ పడమర దిశగా ఉన్న గడ్డిని తినాలి అంటూ అటువైపుగా వెళ్ళింది. జింక అలా చాలా దూరం వెళ్ళి గడ్డి మేస్తుండగా వేటగాళ్ళు వేసిన వలల్లో చిక్కుకుంది. ఆ రోజు మిగిలిన స్నేహితులు రోజూ కలుసుకునే ప్రదేశంలో జింక కోసం ఎదురుచూస్తున్నారు. జింక ఎంతసేపటికి రాకపోవడంతో ఆ 3 స్నేహితులు ఇలా మాట్లాడుతున్నారు. ఎవరు భయపడకండి, వేటగాళ్ళు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఒకవేళ జింక ఏదైనా వలలో చిక్కుకొని ఉంటే వేటగాళ్ళు వచ్చే లోపల మనం జింకను విడిపించాలి. కాకి బావా, నీవు వెళ్ళి అడవి అంతా తిరిగి జింక ఎక్కడున్నాడో వెతికి తన జాడ కనుక్కొనిరా. నేను ఇప్పుడే అడవి అంతా వెతికి వస్తాను అని కాకి అడవి అంతా గాలించసాగింది. స్నేహితులు చెప్పిన మాటలు మరిచి ఆహారం కోసం వచ్చి ఇక్కడ చిక్కుకున్నాను. నా జాడ నా స్నేహితులకి ఎలా తెలిసేది? ఇంతలో కాకి జింక వద్దకు వచ్చింది. క్షమించు మిత్రమా, నీ మాటలు వినక ఈ ఉచ్చులో చిక్కుకున్నాను. బాధపడకు మిత్రమా, నేను వెంటనే మన స్నేహితులు తీసుకుని వచ్చి నిన్ను విడిపిస్తాను అని కాకి తిరిగి తన స్నేహితుల దగ్గరకు వెళ్ళింది. మన జింక వేటగాడు వేసిన ఉచ్చులో ఉన్నాడు. మనం వెంటనే వెళ్ళి తనని రక్షించుకోవాలి. కాకి బావా, నీవు ఆలస్యం చేయకుండా ఎలుకను అక్కడికి తీసుకుని వెళ్ళు. మన ఎలుక తన పదునైన పళ్లతో ఆ వలను ముక్కలుగా చేస్తాడు. కాకి ఎలుక అక్కడికి వెళ్ళిన వెంటనే ఎలుక తన పదునైన పళ్లతో వలను కొరికింది. ఇంతలో వేటగాడు అక్కడికి వచ్చాడు. 3 స్నేహితులు అక్కడి నుండి పరుగులు పెట్టి తప్పించుకున్నారు.